మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పొంగిపోయే కొన్ని కొన్ని విజయాలు కొన్ని కొన్ని ఇట్లాంటి చారిత్రకమైన సందర్భాల్లో మమ్మల్ని కొంతమంది మిత్రులు అడిగేది అదేదో మీ ఇంటికి వచ్చినట్టు సంతోషపడతావేందా ఆ జీవో వచ్చినా ఒక పెట్టుబడి వచ్చినా ఏదో మీ ఇంట్లోకి వచ్చినట్టు మీ పార్టీకి ఏదో లాభం జరిగినట్టు స్వలాభం జరిగినట్టు ఎందుకు సంతోషపడతావు అని అడిగేది నేను వాళ్ళకు రొమ్ము విరుచుకొని చెప్పేది ఎస్ ఇది మా రాష్ట్రం ఇది రాష్ట్రం అంతా మా ఇల్లు ఇక్కడ ఏం జరిగినా మాకు జరిగినట్టే మా స్వలాభం జరిగినట్టే భావిస్తామని చెప్పి గర్వంగా చెప్పేది ఎందుకంటే ఎన్నో ప్రాణత్యాగాలతో ఎంతో మంది పోరాటాలతో ఎంతో మంది ఆనాడు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన రాష్ట్రం ఒక శ్రీకాంతాచారి కావచ్చు అన్న చెప్పినట్టు ఒక సిరిపురం యాదయ్య కావచ్చు ఒక సువర్ణ కావచ్చు ఒక సాయి కుమార్ కావచ్చు ఒక వేణుగోపాల రెడ్డి ఒక ఢిల్లీ దాకా పోయి ఆత్మ బలిదానం చేసుకున్న యాదిరెడ్డి కావచ్చు ఒక ఇశాంత్ రెడ్డి కావచ్చు ఇట్లా చెబుతూ పోతే వందల మంది పిల్లలు విద్యార్థి అమర వీరులు మీ త్యాగాలతో పునీతమైన నేల తెలంగాణ అట్లాంటి ఈ తెలంగాణలో మనం పదేళ్లలో నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదాన్ని ఆలంబనగా చేసుకొని పరిపాలన చేసినాం మీకు తెలుసు నీళ్లలో సంపూర్ణమైన విజయం సాధించినాం ఇటు కాళేశ్వరం కావచ్చు గోదావరి జలాల్లో అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు లేదా సీతారామ కావచ్చు ఈ మూడు ప్రాజెక్టులు బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది కాళేశ్వరం 100% పూర్తయింది సీతారామ కూడా మనం దిగిపోయే నాటికి 95% పూర్తయింది నీటి రంగంలో సంపూర్ణ విజయం సాధించినాం ఇంటింటికి తాగునీరిచ్చి దశాబ్దాల గోస నల్లగొండలో ఫ్లోరోసిస్ దాన్ని కూడా సమూలంగా తుడిచిపెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి నీళ్లలో సంపూర్ణమైన విజయం నిధుల విషయానికి వస్తే విడిపోయే నాడు తెలంగాణ ఆంధ్ర నుంచి విడిపోయే నాడు కొత్తగా ఏర్పడ్డ నాడు 2014లో తలసరి ఆదాయంలో భారతదేశంలో మనది 14వ స్థానం కానీ కేసీఆర్ పోయే నాటికి భారతదేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని గర్వంగా ప్రతి తెలంగాణ బిడ్డ కాలరెగ్రెసివ్ స్థాయికి తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా తలసరి ఆదాయంలో ఒక సామాన్య రైతు ఆదిలాబాద్లో కావచ్చు అలంపూర్లో కావచ్చు కోదాడలో కావచ్చు నారాయణఖేడ్లో కావచ్చు 4 ఎకరాల పొలమున్నా 2 ఎకరాల పొలమున్నా నాకేమన్నా అయితే నా కుటుంబానికి ఏం కాదు పెరిగిన భూముల విలువతో కేసీఆర్ పరిపాలనలో నా కుటుంబం సమృద్ధిగా సుభిక్షంగా ఉంటుందనే ఒక విశ్వాసాన్ని ఒక భరోసాను ప్రతి పేద కుటుంబంలో నింపగలిగిన ఒక చిన్న సన్నకారు రైతు కుటుంబంలో కూడా విశ్వాసాన్ని పాదుగొల్పగలిగిన అది మనం దిగిపోయిన పరిస్థితి ఇక నియామకాల విషయానికి వస్తే ఇది నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలని ఇక్కడికి వచ్చిన నేను ఆనాడు ఇవాళ ఇక్కడ మీటింగ్ కూడా కొంత ఆలస్యంగా రావడానికి ఒక చిన్న కారణం ఉంది ఇవాళ తెలంగాణ భవన్ ఎట్లయిపోయిందంటే రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలకు ఏ కష్టం